యాక్చువల్లీ ఈ సినిమా షూటింగ్కి అయితే మాత్రం ఆ టైంకి అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, కానీ వేరే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఐ డోంట్ నో అండి, అంటే ఇట్స్ ఎ బిగ్ లాస్. వి వర్ షార్టర్డ్, అప్పుడప్పుడు నిద్రలో కూడా మెలకు వచ్చి కొద్దిగా కంగారు వస్తుంది, ఆ టైప్ ఈరోజు జరిగినాయి. కాకపోతే సినిమా అంటేనే అదండి, మర్చిపోతాం, ప్రపంచం మర్చిపోతాం, ప్రపంచం మర్చిపోయి వెళ్ళిపోతాం. ఐ స్టిల్ రిమెంబర్ కృష్ణ గారు వచ్చేటప్పటికి నాకు ఆ ముందు రోజు తెలుసు కాబట్టి ఐ వాజ్ హ్యాడ్ ఇనఫ్ టైం నెక్స్ట్ డే షూట్ వెళ్ళి చేయడానికి. అండ్ నా నెక్స్ట్ డే ఇంకా ఆయన ఇంకా కష్టం అని చెప్పి అన్నప్పుడు ఇంకా షూటింగ్ కూడా ఆపేసాం. ఐ స్టిల్ రిమెంబర్ మా నాన్నగారికి కోవిడ్ వచ్చింది, నేను ఇలా షూట్కి వెళ్తున్నా, షూట్కి వెళ్తున్నప్పుడు కోవిడ్ అని చెప్పి అన్నారు. సరే కోవిడ్ అయితే వచ్చి పోతుందిలే, వ్యాక్సినేషన్ కూడా ఉంది కదా అని చెప్పి అనుకున్నాం. నెక్స్ట్ ఒక 2 అవర్స్ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారన్నారు. అప్పుడు నేను రొమాంటిక్ సీన్ చేయాలి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలా, ఆ అమ్మాయితో ఫ్లర్ట్ చేయాలి నేను. అండ్ ఐ వాంటెడ్ టు సే సార్ నాకు రావట్లేదు సార్ అని ఐ వాస్ క్రయింగ్ ఇన్ సైడ్. 2-3 మాటలు మా చెప్దాం వద్దా, ఎందుకంటే బిగ్ సెటప్ ఆ రోజు, చెప్దాం వద్దా అనుకున్నప్పుడు 3-4 అవర్స్ నేను మర్చిపోయాను. దాని తర్వాత కిందగంటి గారు 2-3 సార్లు నాతో మాట్లాడారు, ఇలా చేయి అన్నప్పుడు ఐ జస్ట్ వెంట్ టు ద క్యారెక్టర్ అండ్ ఐ ఫోగౌట్ అబౌట్ ఇట్. నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ లవ్ ఆఫ్ టు మై ఫాదర్, బట్ ఈ ఫీల్డ్ అదే సార్, మనకి ఇష్టమైన చోట ఒక చోట ఉన్నప్పుడు వెన్ యూఆర్ ఇన్వాల్వ్డ్ అది మర్చిపోతాం. యూ విల్ ఫిగర్ అవుట్ అ వే టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ దట్ ఇన్ ద క్యారెక్టర్ ఉంచాడు. శ్రీకాంత్ గారు అవుట్ ఆఫ్ ది సిలబస్, ఏంటి మీ అబ్బాయి కొత్త సినిమా ఏది ఇంతవరకు అనౌన్స్ చేయట్లేదు? వైజయంతి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు, వైజయంతి నెక్స్ట్ మూవీ నైజ్మెంట్ దాని నుంచి వెయిటింగ్ మేము కూడా. సో తెలుగు మీరు ఒక ఫాదర్గా ఒక మంచి పెద్ద ఫౌండేషన్ అనేది వేసి ప్రయత్నం చేయట్లేదా? ఏంటి ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను కరెక్టే, బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అది అందుకే దానికి వస్తుంది నేను వచ్చాను, ఎంత కష్టపడి వచ్చాము అనేది అందరూ తెలుసు. ఇప్పుడు ఫస్ట్ అండ్ 1-2 సినిమాలు రావడం తనకి ఈజీనే, బట్ అతను ఎంత కష్టపడి ఎంత ముందుకెళ్తే ఎంత పైకి వెళ్తాడు అనేది అతని ఆలోచనలో అతనికే వదిలేస్తున్నాను, ఎందుకంటే జీవితాంతం వాళ్ళు వెనకాల ఉండలేం కాబట్టి. చూద్దాం లైఫ్ ఎలా డిసైడ్ అవుతుంది, డెస్టినీ ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సుధీర్ మహేష్.